అయితే మారలేదన్న. కాలండి ఒకసారి షోరూమ్లో ఎంక్వైరీ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు, బండితో పాటు వచ్చింది. సో ఇవంతా డస్ట్ అన్నమాట. $70,000 ఆల్మోస్ట్. బ్లోయర్ కూడా బాగానే పనిచేస్తుంది. మీకు రైట్ సైడ్ పోర్షన్ అనేది ఈ విధంగా కనపడుతుందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బండి కూడా ఎక్కడ ఫ్రంట్ అయితే ఎక్కడ తగిలినట్టు లేదు, ఇంజన్ వైజ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. సో ఫ్రంట్ బంపర్కి చూసుకున్నట్లయితే ఒక స్క్రూ అనేది ఉంది ఫ్రెండ్స్, లైట్గా పెయింట్ అనేది రాలింది, తగిలింది బండి, అంటే లైట్ గీసుకపోయింది బండికి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే రెండు కూడా సీల్ టైర్లు 100% ఉన్నాయి. ఇక మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బండి ఈ విధంగా కనపడుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రంట్ డోర్ అలానే బ్యాక్ డోర్ సొట్ట అనేది పడ్డది ఫ్రెండ్స్, బెండ్ తీశారు. సో పెయింట్ అయితే వేయించలేదంట, ఎందుకంటే జెన్యూన్టీ పోతుందని పెయింట్ అయితే వేయించలేదంట. ఇన్సూరెన్స్ ఉందా అన్న అంటే ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పారు, డిసెంబర్లో అయిపోతుంది అన్నారు. సో ఇన్సూరెన్స్ మనం మైనస్ కింద లెక్కేయాలి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు బండి ఇక్కడ పెయింట్ అనేది పోయింది. సో సింగిల్ కోటింగ్ వేద్దామని ఇక్కడ మక్కు కూడా పెట్టారు, కానీ పెయింట్ అనేది వేయించలేదు. అన్ని గ్లాసులు ఒరిజినల్, ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు. డోర్లు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 70,000 తిరిగింది. హాఫ్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అయింది బండి అయితే. ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్.
మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరండర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా, వోల్క్స్ వ్యాగన్ పోలో 2017 మోడల్. బండి అయితే ఫర్ సేల్ వచ్చింది. ఇది చూసుకున్నట్లయితే బండి పెట్రోల్ అండి, డీజిల్ కాదు. 1.2 ఇంజన్, ఫ్రంట్ రెండు సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కొంచెం మైనస్ అనే చెప్పాలి, ఎందుకంటే 1 ఇయర్లో ఎక్స్పైర్ అవుతుంది, 1 మంత్లో ఎక్స్పైర్ అయితే అవుతుంది బండి. సో బండి అయితే నాన్ యాక్సిడెంటల్, లైట్గా టచ్అప్లు అనేవి జరిగినాయి బండికి. సో మీరు ఆ చిన్న చిన్న టచ్అప్లు ఏదైతే ఉన్నాయో మొత్తం ఓనర్ చేయించి ఇస్తూ అంటున్నారు. సింగిల్ ఓనరండి, ఆర్టీఓ వ్యాలెట్లో చూసుకుంటే డబుల్ ఓనర్ ఉంటుంది. అన్నవాళ్ళ ఇంట్లోనే నేమ్ ట్రాన్స్ఫర్లు అయినాయి రెండు కూడా. మీరు హిస్టరీ తీసుకుంటే చెకప్ చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ అయితే కాదు. బండి చూసుకున్నట్లయితే 70,000 అయితే తిరిగింది. కాస్త షోరూమ్ ట్రాక్ ఉంది, సగం మిగతాదంతా బయట సర్వీసింగ్ అయితే చేయించారు. ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా, వెహికల్ చాలా బాగుంది. షార్ట్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే, దీన్ని రన్నింగ్ వీడియోస్ అనేవి పెట్టాను. ఇక్కడ చెరువు అనమాట పక్కన, అందుకే నేను ట్రైల్ అనేది వేయడం లేదు. సో ఫంక్షన్కి వచ్చా, మా బామ్మర్ది వాళ్ళు వీడియో తీస్తున్నారు చిన్నపిల్లలు. సో దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 470,000. మీరు వచ్చి మాట్లాడుకుంటే డిస్కౌంట్ ఉంటుంది. అన్న ఏమంటుందంటే 470 ఇస్తే నేను మొత్తం చేయించిస్తా అంటున్నారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలానే తీసుకోవచ్చు. చిన్న చిన్నవి అంత కామన్ దగ్గర రా, చిన్న చిన్నవి అంత కామన్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న చిన్న మా బామర్దులు తీస్తారు, నేను కనపడ్డానో లేదో నాకు తెలియదు వీడియోలో. సో ఓకే ఫ్రెండ్స్, వోల్క్స్ వ్యాగన్ పోలో 1.2 ఇంజన్, పెట్రోల్ వర్షన్ అండి, హై ఎండ్ అండి. ఇదే హైలైన్ ప్లస్, హైలైన్ అండి. ఫ్రంట్ బంపర్కి స్క్రూ ఉంది, వెనక టైర్లు వచ్చేసి 60% ఉన్నాయి. ఫ్రంట్ రెండు సీల్ టైర్లు ఉన్నాయి. బండి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే 100కి 75% అయితే ఉన్నాయండి. చూడండి, డబుల్ ఓనర్ కానీ ఒకటే ఇంట్లో నేమ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి, చూసుకోవచ్చు ఇక్కడ మీరు నెంబర్ కూడా. AP16 విజయవాడ వాళ్ళకి పనిచేస్తుంది. విజయవాడ అయితే జస్ట్ 1 అవర్లో నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ కేస్ ఆంధ్రాలో ఎక్కడైనా కానీ మనకి నేను NOC ఇస్తాను, మీరు అక్కడ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. 1005 నెంబర్ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ 6. బండి నెంబర్ కూడా బాగుంది. సో ఆంధ్ర టు ఆంధ్ర ట్యాక్స్ ఫ్రీ కదా, నేను మర్చిపోయినా, అది సీసీ ఇస్తా మీకు, అక్కడ ఫోటో దిగొచ్చు మీరైతే. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. రన్ బోర్డు కూడా చాలా జెన్యున్గానే ఉంది, ఎక్కడ మనకి టచ్ కాలేదు. సో పైన మాత్రమే ఈ డోర్కి అది కూడా గీతలు పడడం జరిగింది. చేయించిస్తా అంటున్నారు, ఇన్ కేస్ 470 ఆఫర్ వస్తే. పోలో కదా డిమాండింగ్ ఉంది, మోడల్ 17. ఇన్ కేస్ ఇవి మీరే చేయించుకుంటా అంటే డైరెక్ట్గా వచ్చి క్యాష్ పెట్టి మాట్లాడుకోవచ్చు. బండి మీద ఎటువంటి లోన్ అయితే లేదు, అంతా క్లియర్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ.